హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ బ్లూమ్. ఈరోజు ఆలూ పరోటా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఆలూని ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు ఏ కప్తో అయితే తీసుకుంటారో అదే కప్తో 1 కప్పు 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి, 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోండి. ఇప్పుడు పిండి చాలా స్మూత్గా తయారవుతుంది. ఇలా ఉంటే పరోటాస్ కూడా స్మూత్గా వస్తాయండి. చూడండి, చేతులకు కూడా పిండి అసలు అంటుకోదు. ఇప్పుడు ఉడికించుకున్న పొటాటోస్కి పొట్టు తీసి వాటిని స్మూత్గా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కప్ ఆనియన్స్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపాక మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులో యాడ్ చేయాలి. సో దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఆలూ మసాలాని ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని మాత్రమే ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. సిమ్లో ఉంచుకొని పొటాటోస్ని, మిగిలిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని 1/2 అవర్ తర్వాత పరాతా పిండిని తీసుకొని పరాతాస్ని చేసుకోవాలి. ఇలాగా కొంచెం పిండిని తీసుకొని బౌల్ లాగా చేసుకొని దానిలో ఆలూ మసాలా ఉండని ఉంచి ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ పరాతాస్ని స్మూత్గా రోల్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, స్మూత్గా రోల్ చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసి రోల్ చేస్తే మసాలా బయటకు వచ్చేస్తుందండి. అందుకే స్మూత్గా ఇలాగా పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలాగా పరోటాస్ని అన్నిటినీ చేసుకొని ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పరోటాస్ని వేసుకోవాలి. పాన్ కొంచెం హీట్ అవ్వాలండి. పాన్ హీట్ అవ్వకుంటే పరోటాస్ ఫ్రై అవ్వు. సో కొద్దిగా పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ యాడ్ చేసుకొని పరోటాస్ని వేసుకోవాలి. పరోటాస్లో ఉన్న మసాలా ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగా పరోటాస్ తయారవుతాయి. ఇప్పుడు పరోటాస్ని ఒక ప్లేట్లో ఉంచుకొని వీటిని మీ పిల్లలకి సర్వ్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే పరోటాస్ రెడీ అయిపోయాయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.